पश्चिम गोदावरी जिला एलूरु अक्टोबर 29 मेप्मा आर्पीलु मरियु वीवोए वेलुगु एनिमेटर्स बकाई जीतालु वेंटने इव्वालनी वेधिंपुलु अक्रम तोलगिंपुलु आपु चेयालनी हेचार पालसी अमलु चेयालनी ईएसआई पीएफ सौकर्यं अमलु चेयालनी ग्रेडिंग पेरुतो वेतनाल्लो कोतलु आपिवेयालनी कोरुतू वंदलादि मंदि वीवोएलु मेप्मा आर्पीलु नेडु एलूरु कलेक्टरेट वद्द पेद्द एत्तुन धर्ना निर्वहिंचारु। ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ శ్యామలారాణి, ఆర్పీలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి వెంకటరమణ, వివోఏ జిల్లా అధ్యక్షురాలు ఏ నిర్మలాదేవి మాట్లాడారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ఆర్పీలకు దాదాపుగా 9 నెలలుగా బకాయిలు జీతాలు ఇవ్వాల్సి ఉందని, వెలుగు వీఏలకు 4 మాసాల జీతాలు ఇవ్వాల్సి ఉందని, జీతాలు చెల్లించిన చోట కూడా గ్రేడింగ్ పేరుతో సగం సగం మాత్రమే చెల్లించారని, దాదాపు 100 మందికి అసలు జీతాలు రాలేదని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు జిల్లా అధికారులను కోరారు. అదే విధంగా వేధింపులు అక్రమ తొలగింపులు చేయాలని, వయసు పేరుతో చదువు పేరుతో తొలగింపులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, యూనిఫామ్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు జిల్లాలోని నలుమూలల నుండి వందలాది మంది వివోఏలు మెప్మా ఆర్పీలు కలెక్టరేట్ ధర్నా తరలివచ్చారు. ప్రభుత్వంపై సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. గట్టిగా మాట్లాడండి. ఈరోజు మీరు జెండర్ విధానంతో పెళ్లిచ్చే విధంగా చేస్తా ఉన్నారు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నా. అట్లాగే గ్రేడింగ్ విధానం చెప్పేసి 10,000 రూపాయల ₹2,000 గ్రామ సంఘాలు నుంచి చెప్తారు. గ్రామ సంఘాల్లో ఎక్కడా డబ్బులు లేవు. ₹8,000 సరుకు నుంచి ఇస్తా ఉన్నారు. ఈరోజు గ్రేడింగ్ పెట్టారు, 30 గ్రూపులే చూడాలి మీరు అని చెప్పేసి కోతలు పెడతా ఉన్నారు. 30 గ్రూపుల కన్నా లేకపోతే వాళ్ళని తలపిచ్చేసేయాలని చెప్పేసి రోజు ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రతి పథకంలో వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేదోడు కానివ్వండి, జగనన్న పిఎం స్వానిధి కానివ్వండి, స్వాని తోడు కానివ్వండి, ప్రతి విషయంలో ఇప్పుడు వైఎస్ఆర్ బీమా ప్రస్తుతానికి అమలు జరుగుతుంది. దాంట్లో కూడా జనధన ఖాతాల పేరుతో ఆర్పీలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు, ఆన్లైన్లో ఆర్పీలు లాగిన్లో చేస్తున్నారు. అయినప్పటికీ తరి మాకు కావలసిన గుర్తింపు అనేది రావటం లేదు. కానీ కనుక మమ్మల్ని ఈ విధంగా అయినా గుర్తించి ఒకసారి మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కూడా ఒక సభ్యులమే, మీరు అన్నట్టు అక్కా చెల్లెలు మా సంబంధంలో మేము కూడా ఉన్నామని, మా మహిళలమైన మేము రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నామంటే అది మా కుటుంబ పరిస్థితిని బట్టి అని ఒక అన్నగా మేము గుర్తించి మా సమస్యలు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా అయినా సరే పరిష్కరిస్తారని పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మెప్ప ఆర్పీల ఉద్యోగ సంఘం కమిటీ ద్వారా మీకు తెలియజేస్తాను. పి వెంకటరమణ. ఏపీ వెలుగు యానిమేటర్ల ఉద్యోగుల సంఘం జిల్లా పౌర అధ్యక్షురాలు, ఈరోజు వివోఏలు ఆర్పీలు కూడా రోడ్డును పడే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. మరి గత 18 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు మహిళల అభివృద్ధి కోసం. డోక్రా గ్రూపుల్లో మహిళలకి ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కిందకు తీసుకువెళ్ళి వాళ్ళని చైతన్యం పరిచే విధంగా పనిచేస్తున్న వివోఏలు ఆర్పీలకు ఈరోజు నా ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పింది. చాలా సంతోషపడ్డాం, ఎందుకంటే గత ప్రభుత్వం కూడా 10,000 ఇస్తామని చెప్పలా, 3,000 ఇచ్చింది. కానీ 3,000 కూడా సక్రంగా అందజేయకపోవడం వల్ల మేము చాలా నిరాశపడ్డాం. అయితే జగన్ అన్నస్తాడు 10,000 రూపాయలు ఇస్తాడని సంతోషపడిన సమయంలో గ్రేడింగ్ విధానం, వయసు, జెండరు అని చెప్పేసి అక్రమంగా తొలగింపులు చేస్తా ఉన్నారు.